सर ट्रांसफर सेल करो सर नमस्ते वैक्सीनेशन एसपी सर नेल्लूर जिला एसपी गारु श्री भास्कर भूषण गारु उत्तर्वुल मेरकु मन पोलीस सिब्बंदी की अनगा 24 25 26 3 తారీఖుల్లో వాక్సినేషన్ ఇవ్వబడుతుంది దాని మీద సారు ఈ సిబ్బందిని ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి మూడు భాగాలుగా చేసి 1/3 ఫస్ట్ రోజు 1/3 సెకండ్ డే అలాగే థర్డ్ డే అంటే ఫస్ట్ డే చేసుకున్న వాళ్ళకి ఫస్ట్ డే చేసుకున్న రోజు నెక్స్ట్ రోజు సెలవు ఇవ్వమని చెప్పారు ఎందుకంటే వాళ్ళకి రిలాక్స్ అవడం కోసం 24 తారీఖు తీసుకున్న వాళ్ళు 24 25 తారీఖులు రెస్ట్లో ఉంటారు మిగతా సిబ్బంది ఇదుల్లో ఉంటారు అలాగే 25 తారీఖు వాక్సినేషన్ చేసుకున్న వాళ్ళకి 25 26 ఇవ్వటం జరుగుతుంది 26 తారీఖు కూడా విధుల్లో ఉంటారు మళ్ళీ 26 తారీఖు 24 తారీఖు వాక్సినేషన్ చేసుకున్న వాళ్ళు 26 తారీఖు తిరిగి విధుల్లోకి వస్తారు అంటే సార్ ఉత్తర్వుల మేరకు ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు 2 డేస్ సెలవు ప్రకటించారు ఆ విధంగా సిబ్బందిని మూడు భాగాలు డివైడ్ చేసి ఈరోజు వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది మనకి ఇక్కడ ఆత్మకూరు సర్కిల్ ఆఫీస్ నుండి మన ఆత్మకూరు సబ్ డివిజన్ సంబంధించిన అంటే ఆత్మకూరు సర్కిల్ పొదలకూరు సర్కిల్ సంబంధించిన సిబ్బందికి వ్యాక్సినేట్ ఇవ్వడం జరిగింది ఈ మొత్తం మనకి 260 ఇంక్లూడింగ్ హోమ్ గార్డ్స్ ఫ్రమ్ డిఎస్టీ టు హోమ్ గార్డ్స్ 263 మెంబర్స్ ఉన్నాము ఈ 263 మెంబర్స్ని మూడు భాగాలు చేసి ఈరోజు 80 మెంబర్స్కి డీటెయిల్ చేయడం జరిగింది 80 మెంబర్స్కి ఈరోజు వ్యాక్సినేషన్ చేసి 2 డేస్ సెలవు పడగిస్తారు ఈరోజు ఈ కార్యక్రమానికి మన ఆత్మగురు సిఐ గారి ద్వారా స్టార్ట్ చేశాము మన ఈ కార్యక్రమంలో ఆత్మగురు సిఐ గారు వాళ్ళ సిబ్బంది మొత్తం పర్యవేక్షణలో జరుగుతూ ఉంది ఆత్మగురు సర్కిల్ అందు దాదాపు 240 మందికి పోలీస్ సిబ్బందికి ఈ 3 రోజుల్లో కూడాను వ్యాక్సిన్ ఇవ్వబడుతుంది ఇక్కడ మన పోలీస్ సిబ్బందికి ఇచ్చే వ్యాక్సిన్ కోవాక్సిన్ ఎటువంటి దుష్ఫలితాలు లేని వ్యాక్సిన్ అందరూ నిర్భయంగాను ఎటువంటి సంకోచం లేకుండాను తీసుకోవచ్చు ఈ వ్యాక్సిన్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు వేయించుకున్న తర్వాత కొద్దిపాటి జ్వరము ఒళ్ళనొప్పులు ఉంటే ఉండొచ్చు అది అందరికీ ఉంటాయనే కాదు అందరూ నిస్సంకోచంగా ఈ వ్యాక్సిన్ తీసుకోవాలని కరోనా నుంచి కాపాడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను.